अस्सलाम वालेकुम नाजरीन, मैं हूँ शेख मज़ार। आप देख रहे हैं एसएसए के न्यूज़। चलिए देखते हैं आज की अहम खबर। Evet. సార్ మనోలు పూర ఆపి చారే సార్ ఇస్ని ఆ ఎగ్జామ్ మై తయార ఆప్ నేన బట కైసా సార్ పూర ఆపి చే ఆపి దచ్చా నా డైనమిక్ డైనమిక్ హై డైనమిక్ బిల్డర్ सदाशिवपेट पट्टण गौरवनीय संगारेड्डी जिला एसपी गारी आदेशानुसार
रैपिड एक्शन फोर्स सेंट्रल पैरामिलिट्री मेडिकल सेंट्रल पैरा मिलिट्री फोर्स संबंधी विभाग रैपिड एक्शन फोर्स संबंधी ऑफिसर्स तो मेमु मार्च फास्ट निर्वहित जी मुख्य आरपीएफ डीएसपी गारु शेषगिरी गारु तर्वात सीआई वाला इंस्पेक्टर बालस्वामी गारु इंस्पेक्टर संतोष कुमार गारु वाला सिबंदी मा लांडर सिबंदी अंदर दादापू ఒక 100 మంది ఈ రోజు ఈక మార్చ్ ఫస్ట్ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైనా సరే జిల్లాలో గాని రాష్ట్రంలో గాని ఎక్కడైనా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా ముఖ్యంగా లోకల్ సివిల్ పోలీస్ కు సపోర్ట్ గా ఉంటారన్నమాట. ఈ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ మనకు ఎప్పుడు కూడా ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఎప్పుడు కూడా మనకు సపోర్ట్ గా ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు వినాయక చవితి సంబంధించిన ఉత్సవాలు గాని తర్వాత రంజాన్ మా మొహరం తర్వాత శ్రీరామనవమి హనుమాన్ జయంతి వివిధ రకాల ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో ఉత్సవాలు కూడా ఇలాంటి మత సంబంధించినటువంటి విద్వేషాలు రెచ్చగొట్టిన ఎప్పుడటువంటి దుశ్చర్యలు జరిగినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క సపోర్ట్ పరుకుంటుందన్నమాట. కాబట్టి ముందు జాగ్రత్తగా ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వాళ్ళు ముందు జాగ్రత్తగా మనకు మన ఏరియాలో ఎక్కడెక్కడైతే హైపర్ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాలను వాళ్ళు ఐడెంటిఫై చేసేసి ఆ ఏరియాలో ప్రత్యేకంగా ఏరియా డామినేషన్ గురించి ప్రజల్లో ఒక మనోధైర్యాన్ని కలిగించడానికి ఈ యొక్క సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ని ఉపయోగిస్తామన్నమాట. అయితే ఈరోజు ముఖ్యంగా గవర్నీ ఎస్పీ గారి ఆదేశానుసారము మన సదాశివపేట పట్టణంలో ఈరోజు ఈ మార్చ్ ఫాస్ట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ డిఎస్పీ సిఆర్పీఎఫ్ సంబంధించినటువంటి డిఎస్పీ గారు వాళ్ళ ఆర్ఐ గారు తర్వాత మా సిఏ గారు మా సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతి గురి అనవసరం లేదు. వాళ్ళు మనోధైర్యంతో ఉండవచ్చు. ఎవరైనా ఇలాంటి దుశ్చర్యలు పాల్పడినా ఎవరైనా దౌర్జన్యం చేసినట్టు కానీ రౌడీని చేసినట్టు కానీ గూండాని చేసినట్టు కానీ కమ్యూనిటీ సెన్సిటివ్గా ఏమైనా ఇష్యూస్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా ఇమీడియట్గా మాకు సమాచారం ఇచ్చినట్టయితే మేము ఖచ్చితంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. కాబట్టి దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి, మీరు ఎవరు కూడా మనోధైర్యం కోల్పోవద్దు. మీకు ఏ విషయమైనా సరే మేము సపోర్ట్గా ఉంటాము, సహాయ సహకారం అందిస్తాము. మీరు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కాబట్టి మీ అందరూ కూడా మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఏదైనా దుస్సంఘటన జరిగినట్టు మీ దృష్టికి వచ్చినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇల్లీగల్ అసాంఘిక శక్తులు చేసినటువంటి ఏదైనా ఇష్యూ మీ దృష్టికి వచ్చినా కూడా ఇమీడియట్గా మాకు పాస్ ఆన్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క ప్రోగ్రాంలో ముఖ్యంగా సిఆర్పీఎఫ్ ఆఫీసర్స్ అందరూ కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా ధన్యవాదాలు.